గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా రాష్ట్రం ఏ రోజు కూడా ట్రాన్స్కోకు 1200 కోట్లు 1500 కోట్లు మించి ఏ రోజు ఇవ్వలేదు. ఇవ్వలేదు కాబట్టి ఆ ట్రాన్స్కో సంస్థలు బయట నుంచి కార్పొరేషన్ అప్పులు తీసుకొని వచ్చి వాళ్ళ అప్పులు పూడుస్తూ వస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటే రైతులకు ఇక ఉచిత పవర్ ఇచ్చే కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వాల తర్వాత వచ్చే ప్రభుత్వాలు చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఈ పరిస్థితి రాకూడదు. రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ అన్నది ఖచ్చితంగా అమలు కావాలి అనే ఉద్దేశంతో అది అమలు శాశ్వతంగా అమలు చేయాలి అంటే ఏం చేయాలి అని చెప్పి అడిగితే అధ్యక్ష వచ్చిన సలహా, అధ్యక్ష 10,000 మెగావాట్లతో సోలార్ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వమే కడితే రైతులకు శాశ్వతంగా ఉచిత కరెంట్ ఇవ్వగలుగుతాము అని చెప్పి సలహా ఇచ్చారు అధ్యక్ష. దీనికోసం అక్షరాల 36,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఇంజనీర్లు లెక్కేస్తా ఉన్నారు. ఈ 36,000 కోట్ల రూపాయలు మనం పెడితే సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చే భారాన్ని మనం తగ్గించుకోగలుగుతాము అన్న ఒక ఆశ ఈ 36,000 కోట్ల ఈ 10,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల జరిగే మేలు అధ్యక్ష. మరోపక్క అధ్యక్ష, స్కూళ్ళు చూస్తూ ఉన్నాం, హాస్పిటల్స్ చూస్తూ ఉన్నాం అధ్యక్ష. స్కూళ్లకు పిల్లలు పోయే పరిస్థితి లేదు. స్కూళ్ళల్లో బాత్రూముల దగ్గర నుంచి కంపౌండ్ వాల్ దగ్గర నుంచి స్కూళ్లకు బిల్డింగ్లన్నీ కూలిపోతా ఉన్న పరిస్థితి కూడా గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి మౌలిక ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్న ఇటువంటి స్కూళ్ళు హాస్పిటల్ను కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఎలుకలు కొరికి పిల్లలు చనిపోతా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసాం. హాస్పిటల్స్లో జనరేటర్లు లేక సెల్ ఫోన్ లైట్లతో ఆపరేషన్ చేస్తూ ఉన్నారు అని చెప్పి పేపర్లలో కథనాలు చూసాం. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్న హాస్పిటల్ను స్కూళ్లను మార్పు చేయాలి అని అంటే ఇవన్నీ కూడా నేషనల్ స్టాండర్డ్స్లోకి తీసుకొని రావాలి అని అంటే నాడు నేడు అనే ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టాం. ఒక్క స్కూళ్లకు ఈరోజున్న పరిస్థితి నుంచి మార్పు చేసి చూపించే కార్యక్రమం అంటే ప్రతి స్కూల్లోనూ కనీస సౌకర్యాలు, ఒక బాత్రూము, మంచి నీళ్లు, మంచి బాత్రూము, మంచి నీళ్లు, కంపౌండ్ వాళ్ళు, ఫ్యాన్లు, ఫర్నిచరు, పెయింటింగు, ఇంగ్లీష్ ల్యాబ్సు, ఫినిషింగ్సు, ఇటువంటి బేసిక్ వసతుల కోసమే స్కూళ్ళను బాగు చేయడానికి అక్షరాల 12,000 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. హాస్పిటళ్లను బాగు చేయడానికి అక్షరాల 14,000 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ రెండింటి మీద నాడు నేడు కార్యక్రమం మీద 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్పనిచ్చి బాగుపడే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇటువంటి కార్యక్రమం చేద్దామా వద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో ఇవాళ త్రాగునీటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, కొద్ది రోజుల కిందట వాటర్ గ్రిడ్ కోసం అని చెప్పి త్రాగడానికి నీళ్ళు ఇవ్వడం కోసం అని చెప్పి ఈస్ట్ గోదావరి జిల్లాకు, వెస్ట్ గోదావరి జిల్లాకు, శ్రీకాకుళం జిల్లాలోని ఎఫెక్టెడ్ ఏరియా, కిడ్నీ ఎఫెక్టెడ్ ఏరియా, పలాస ప్రాంతము, పల్నాడు ఎఫెక్టెడ్ ఏరియా పూర్తిగా కరువుతో అల్లాడుతూ ఉన్న ప్రాంతము, ప్రకాశం జిల్లా పూర్తిగా మళ్ళీ కిడ్నీ ఎఫెక్టెడ్ ఏరియా అధ్యక్ష. ఇటువంటి ఏరియాస్కు తాగడానికి నీళ్ళు అధ్యక్ష వాటర్ గ్రిడ్ అంటే డ్యాముల దగ్గరనే, రిజర్వాయర్ల దగ్గరనే వాటర్ను ఫిల్టర్ చేసి వాటర్ను అక్కడే అక్కడి నుంచి పైప్ ద్వారా ప్రతి గ్రామానికి త్రాగడానికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం అధ్యక్ష. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి అని అంటే అక్షరాల 45,000 కోట్ల రూపాయలు అంచనా అవుతుంది అని చెప్పి ఇంజనీర్లు చెప్తా ఉంటే కనీసం ఈ జిల్లాలకు 12,000 కోట్ల రూపాయలతో కనీసం ఈ జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను అని చెప్పి అది కూడా చేయాలా వద్దా అని చెప్పి అధ్యక్ష. ఇక్కడే అధ్యక్ష భావనపాడు పక్కనే మచిలీపట్నంలో పోటు వస్తేనే నిజమైన అభివృద్ధి అనేది జరిగేది. ఇక్కడ రాజధాని వల్ల అభివృద్ధి జరుగుతుంది అనేది కాదు అధ్యక్ష. ఇక్కడ నిజంగానే అభివృద్ధి జరగాలి అని అంటే మచిలీపట్నంలో ఆ పోర్టు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అన్నది అందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. అటువంటి పోర్ట్లు వస్తేనే బాగుపడే ప్రాంతాల అధ్యక్ష బాబన్పాడు, మచిలీపట్నం, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం. ఇటువంటి పోర్ట్లను తీసుకొని వచ్చి కట్టడానికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి చేశారు అధ్యక్ష. కానీ ఈ 15,000 కోట్ల రూపాయలు ఆ జిల్లాలను కూడా పూర్తిగా మార్చేసే ప్రాజెక్టులు అధ్యక్ష. ఇటువంటి ప్రాజెక్టులకు 15,000 కోట్ల రూపాయలు ఈ 3 పోర్ట్లకు పెట్టాలా వద్దా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పేదలకు 25 లక్షల ఇళ్ళు ఈ ఉగాది నాటికి పేదలకు, ప్రతి పేదవాడికి కూడా సాచ్యురేషన్ పద్ధతిలో ఇంటి స్థలం లేని వాడు ఎవడైనా కూడా
అడగండి ఇంటిస్థలం ఇస్తామని చెప్పి అక్షరాల దాదాపుగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఈ ఉగాది నాటికి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ 25 లక్షల ఇళ్ల పట్టాలకు 4 ఏళ్లలో సంవత్సరానికి 6 లక్షల ఇళ్ళు చొప్పున వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలి అని అంటే అక్షరాల దాదాపుగా సంవత్సరానికి 10,000 కోట్లు అవుతుంది. 6 లక్షలు ఇంటూ 4 ఏళ్లు అని అంటే 40,000 కోట్ల రూపాయలు అవుతుంది. ప్రతి పేదవాడికి దీనివల్ల ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇది చెయ్యాలి అని అంటే 40,000 కోట్ల రూపాయలు అవుతుంది. చేద్దామా వద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇవి కాక మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న సంక్షేమ పథకాల అధ్యక్ష, దాదాపుగా 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. దాదాపుగా 46 లక్షల మందికి రైతు భరోసా కార్యక్రమంతో రైతన్నలకు తోడుగా ఉన్నాం అధ్యక్ష. దాదాపుగా 43 లక్షల తల్లులకు అమ్మఒడి అనే పథకం మొన్ననే ఇచ్చాం అధ్యక్ష. తల్లుల ముఖంలో చిరునవ్వులు చూశాం. పిల్లలు పరిబాట పట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర జనాభాలో 90% మందికి ఆరోగ్యశ్రీ. లక్షలాది కుటుంబాలలో ఉన్నత చదువులు చదువుకుంటున్న వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన, వడ్డీ లేని రుణాలు, ఉచిత పంట బీమా, ధరల స్థిరీకరణ నిధి, విపత్తుల సమయంలో ఆదుకునేందుకు వీలుగా నిధి, పేదలకు నాణ్యమైన బియ్యం, 9 గంటల పాటు ఉచిత విద్యుత్, ఇంకా ఇటువంటివి చిన్న చితకవి చాలా 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 చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా అడుగులు ముందుకు వేయాలి అని అంటే ఇవన్నీ కూడా అడుగులు ముందుకు వేస్తూ కేవలం రాజధాని అనే పేరుతో 8 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న 53,000 ఎకరాలను డెవలప్ చేయడం కోసం 100,00,000 కోట్ల రూపాయలు పెట్టడం అన్నది సాధ్యమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నిజానికి అధ్యక్ష నన్ను అడిగితే అధ్యక్ష నాకు అటు అమరావతి నిర్మాణం చేయాలని ఉంది, ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాలు కూడా చేయాలని ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మేలు చేయాలి అనే తాపత్రయపడతా, కానీ చేయగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఒకసారి ఆలోచన చేసినప్పుడే కాస్త భయం వేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబుకు అధ్యక్ష పిల్లనిచ్చిన ఎన్టీ రామారావు గారికి నిమ్మకూరు అయితే అధ్యక్ష మా మేనత్త గారిది కూడా ఇదే కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని గణపవరానికి మా మేనత్తనిచ్చాము, ఇది కూడా మా జిల్లానే అని చెప్పి కూడా నేను ఇవాళ గర్వంగా కూడా చెప్తాను అధ్యక్ష. మా కుటుంబానికి ఇక్కడ రాజ్ యువరాజ్ థియేటర్లు అని చెప్పి 4 దశాబ్దాల అనుబంధం కూడా ఉంది అధ్యక్ష. మాకు థియేటర్లు కూడా ఇక్కడే ఉన్నాయి, 4 దశాబ్దాల అనుబంధం కూడా ఈ జిల్లాతో మాకుంది అధ్యక్ష. ఈ జిల్లా ప్రజలు మా పట్ల అపారమైన ప్రేమ చూపించారు. ఈ రోజున ఇదే గుంటూరు కృష్ణా జిల్లాలో మొత్తం 33 మంది ఎమ్మెల్యేలు ఉంటే 29 మంది మా పార్టీ మీదనే గెలిచారు అని చెప్పి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ జిల్లాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ నా వారే అధ్యక్ష. నాలో మంచి ఉంది కాబట్టే ఈ రోజున నా పార్టీలోని ఎమ్మెల్యేలే కాకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం కొంతమంది మద్దతు ఇచ్చే పరిస్థితి కూడా ఇవాళ ఉంది అని అంటే కేవలం నాలో మంచి ఉంది కాబట్టి జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఎక్కడైనా కూడా అధ్యక్ష రాజకీయాలలో నిజాయితీ ఉండాలి అధ్యక్ష, రాజకీయాలలో చిత్తశుద్ధి ఉండాలి అధ్యక్ష, రాజకీయాలలో మంచి చేయాలి అన్న ఆలోచన ఉండాలి అధ్యక్ష. అలా ఉంటేనే ఏదైనా కూడా నిజంగా మంచి అనేది చేయగలుగుతాం అధ్యక్ష. అధ్యక్ష అందుకే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలన్నీ చేస్తూ ఆర్థికంగా ఇంతటి గడ్డు కాలంలో ఈ 8 కిలోమీటర్ల రేడియస్లో ఒక నగరం అభివృద్ధికి 100,00,000 కోట్ల రూపాయలు పెట్టగలమా, పెట్టడం సాధ్యమేనా, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు ఆపేసి సంక్షేమ పథకాలు నిలిపేసి కేవలం 8 కిలోమీటర్ల ప్రాంతాన్ని మాత్రమే పట్టించుకోవడం ధర్మమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష అమరావతిని సహజంగానే అభివృద్ధి చెందేందుకు అన్ని రకాలుగా సహకరిస్తాం అధ్యక్ష. ప్రాంతాల ఆకాంక్షలను గౌరవిస్తూ పరిపాలనను ప్రభుత్వాన్ని వికేంద్రీకరణ చేయటం చేస్తూ అడుగులు ముందుకు వేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఎక్కడైనా కూడా అధ్యక్ష అమరావతి అనేది కూడా పెరుగుతుంది అధ్యక్ష, దాని టైం దానికి ఇస్తే పెరిగే స్పీడ్లో అది ఖచ్చితంగా పెరుగుతుంది.
ఏదో ఒక రోజు అది మహానగరం కింద ఖచ్చితంగా అవుతుందని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకనంటే ఇది మహానగరంగా అభివృద్ధి చెందడం కోసం ఇక్కడ ఇదే చట్టసభను, ఇదే అసెంబ్లీని దాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా కూడా చేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు కాకపోయినా రేపైనా కూడా మహానగరంగా ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. ఇదే ప్రాంతం మీద నాకు కోపం ఉంటే ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ నేను ఇక్కడే ఎందుకు పెడతాను అధ్యక్ష నేను అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎక్కడైనా కూడా మనకున్న తక్కువ డబ్బులను ఎలా సద్వినియోగపరచుకోవాలి, తక్కువ డబ్బుతో రాష్ట్ర ప్రజలకు ఎలా మేలు చేయాలి, మంచి చేయాలి అన్న ఆలోచన తప్ప ఇక వేరే ఆలోచన లేదు అధ్యక్ష. అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష, ఇదే విజయవాడనే తీసుకోండి అధ్యక్ష, ఇదే గుంటూరునే తీసుకోండి అధ్యక్ష, దాదాపు 18 లక్షల జనాభా అధ్యక్ష. ఈ రెండు నగరాలలో అధ్యక్ష వచ్చే 5 ఏళ్లలో అధ్యక్ష 5,000 కోట్లు కాదు కదా అధ్యక్ష, కేవలం 2,000 కోట్లు పెట్టినా కూడా అధ్యక్ష ఇంతకు మించిన అభివృద్ధి కనపడేటట్టుగా చూడగలుగుతాం అధ్యక్ష. మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉంది. ఇక్కడే ఉన్న విజయవాడ కానీ, గుంటూరు కానీ, తెనాలి కానీ, మంగళగిరి కానీ, నూజువీడు కానీ, నందిగామ కానీ, మైలవరం కానీ, చివరికి నా ఇల్లున్న తాడేపల్లిగా అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ కూడా 500 కోట్లు ఇస్తే చాలు అధ్యక్ష అభివృద్ధి అన్నది బ్రహ్మాండంగా కనిపించే పరిస్థితి అధ్యక్ష. మొన్ననే నేను పిలిచి అడిగా తాడేపల్లి అనే నా నివాసం ఉంటా ఉందా, తాడేపల్లికు మోడల్ మున్సిపాలిటీ కింద చేయాలి అంటే, మంగళగిరిని మోడల్ మున్సిపాలిటీ కింద చేయాలి అని అంటే ఏమేం చేయాలి, ఎంత ఎస్టిమేట్లు అవుతాయని చెప్పి అడిగారు. ఇంజనీర్లు కలిసి అందరు కలిసి ఎస్టిమేట్లు తీసుకొని వచ్చారు. తాడేపల్లిని మంగళగిరిని రెండు మోడల్గా చేయడం కోసం అని చెప్పి కేవలం 1,100 కోట్ల రూపాయలు పెడితే రెండు బ్రహ్మాండంగా మోడల్ అవుతాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే ఒక్కొక్క మున్సిపాలిటీకి మనం 500 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే అవి మోడల్ మున్సిపాలిటీలు అయ్యే పరిస్థితులకి కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇదే కృష్ణా జిల్లాలో అధ్యక్ష, ఇదే విజయవాడలో అధ్యక్ష, రోజు పోతా ఉంటాం. మొన్న వరదలు వచ్చినప్పుడు చూసా ఆ కృష్ణలంక ముంపుకు గురవుతా ఉంది. రీటైనింగ్ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉంది కానీ పరిస్థితి చూస్తే కట్టల. నాకంతా నాకే బాధ అనిపించింది. ముంపుకు గురవుతా ఉన్నాయి. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనిపించలేదు. రీటైనింగ్ వాళ్ళు కట్టాలని, కృష్ణలంక ప్రాంతాన్ని కాపాడాలని చెప్పి ఏ రోజు తట్టలేదు. నాకంతటి నాకే అనిపించి ఎస్టిమేట్లు తయారు చేయించి వెంటనే రీటైనింగ్ వాళ్ళకు ఫండ్స్ శాంక్షన్ చేసిన మనం చేశాం అధ్యక్ష. అధ్యక్ష పల్నాడుకు అధ్యక్ష తాగునీరు లేదు, సాగునీరు లేదు అధ్యక్ష. ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. మచిలీపట్నంలో పోర్టు మెడికల్ కాలేజ్ అధ్యక్ష, ప్రకాశం బ్యారేజ్ దిగువన 2 బ్యారేజీలు, ఎగువన వైకుంఠపురంలో మరో బ్యారేజ్ కూడా కట్టాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఇవన్నీ బేసిక్ ఫెసిలిటీస్ వాట్ నీడ్స్ టు బి ప్రొవైడెడ్ అధ్యక్ష. తీవ్రంగా నీళ్ళన్నీ ప్రకాశం బ్యారేజ్ నుంచి కింద నీళ్ళు పూర్తిగా సముద్రంలోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఆ సముద్రంలోకి వెళ్ళక మునుపు ఒక 2 బ్యారేజీలు కనుక కట్టగలిగితే కాస్త కూస్తో స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. స్టోరేజ్ కెపాసిటీ పెరగడమే కాకుండా ఆ మొత్తం మచిలీపట్నం పార్లమెంటులో ఉన్న ఆ మొత్తం ఈ 6 నియోజకవర్గాలకు గన్నవరం పక్కన పెట్టి మొత్తం 6 నియోజకవర్గాలకు కూడా సాగునీరు తాగునీరు లభ్యమవుతుంది అధ్యక్ష. ఇటువంటి బేసిక్ ప్రాజెక్ట్స్ ప్రతి జిల్లాలోనూ ఇటువంటివి ఉన్నాయి అధ్యక్ష. ఇదే విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజ్ లేదు ఆ జిల్లాకు. ఒక బేసిక్ ఫెసిలిటీ ట్రైబల్ ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు, ట్రైబల్ మెడికల్ కాలేజు, ఇట్లా ప్రతి అడుగులోనూ ప్రతి చోటలోనూ ఎక్కడెక్కడ బేసిక్ అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అని చెప్పి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాలకు కూడా చూడాలి అని అంటే ఆలోచనలు, మన దగ్గర ఉన్న రిసోర్సెస్, మన దగ్గర ఉన్న డబ్బులు ఏ మేరకు ఉన్నాయి, ఏ మేరకు మనం అడుగులు ముందుకు వేయగలుగుతామని ప్రతి అడుగు ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయాలి అధ్యక్ష. అధ్యక్ష ఆర్థిక వ్యవస్థ అనేది అధ్యక్ష చాయిస్ మీద నడుస్తుంది అధ్యక్ష. ఒక మనిషికి ఎన్నో అవసరాలు, ఎన్నో కోరికలు ఉన్నా తన ఆర్థిక స్తోమతను బట్టి ఏది కావాలనో, ఏది వద్దో, ఏది ముందో, ఏది వెనకో, ఏది ఎంతవరకు అన్నది నిర్ణయించుకుంటాడు అధ్యక్ష. అలా నిర్ణయించుకోవడం తప్పనించి వేరే చేయగలిగింది కూడా ఏముండదు అధ్యక్ష. అన్నీ ఒకేసారి మొదలు పెట్టి నాకు అన్నీ కావాలి అని అనుకుంటే లాస్ట్కి ఏది గెరక్కోకుండా పోతాము, భ్రమలు కల్పిస్తాము,
ప్రజలకు మరో భ్రమరావతి చూపిస్తాము, మళ్ళీ గ్రాఫిక్స్ చూపిస్తాము. నేను కూడా సింగపూర్ నుంచి ఒకరిని, జపాన్ నుంచి ఇంకొకరిని, ఇంకా ఇంకో దేశం నుంచి ఒకరిని, లేకపోతే బాహుబలి లాంటి ఒక డైరెక్టర్ని తీసుకొని వచ్చి నేను కూడా తీసుకొని వచ్చి అదిగో అమరావతి అదిగో భ్రమరావతి అని చెప్పి నేను కూడా జిమిక్స్ చేసుకుంటా, గ్రాఫిక్స్ చేసుకుంటా, మళ్ళీ మోసం చేసుకుంటా పోలేక ప్రజలకు నిజం చెప్పడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఒక నాయకుడిగా అధ్యక్ష నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు అధ్యక్ష మన దగ్గర ఈ 100 రూపాయలు మన దగ్గర ఉంటే ఈ 100 రూపాయలు పెట్టాల్సిన చోట కాకుండా మరో చోట పెడితే ఏం జరుగుతుంది అన్నది మనమంతా కూడా ఆలోచన చేయాలి. మన దగ్గర ఉన్న ఈ పరిమితమైన సొమ్మును ఎంత జాగ్రత్తగా వాడాలి అన్న అంశంపై తీవ్ర ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఒకవైపున 8 కిలోమీటర్ల మన దగ్గర ఉన్న చాయిస్ ఒక్కసారి గమనించండి అధ్యక్ష. ఒకవైపున 8 కిలోమీటర్ల రేడియస్లో 53,000 ఎకరాల వర్జిన్ ల్యాండ్ అధ్యక్ష. ఇది పూర్తిగా వర్జిన్ ల్యాండ్ కావటంతో ఎకరానికి 2 కోట్ల రూపాయల చొప్పున మౌలిక వసతులకే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీనికి ఒకవైపున ఇది కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరోపక్క విశాఖపట్నం అధ్యక్ష, ఇప్పటికే రాష్ట్రంలో 1 నగరం అధ్యక్ష. 110,000 కోట్లలో కేవలం 10వ వంతు ఖర్చు చేస్తే చాలు, కేవలం 10వ వంతు ఖర్చు చేస్తే చాలు 110,000లో ఇవాళ కాకపోతే కనీసం 10 ఏళ్ల కన్నా కూడా హైదరాబాద్తో మనం పోటీ పడే పరిస్థితి ఈ నగరానికి మనం తీసుకెళ్ళాలి. మన పిల్లలకు అధ్యక్ష ఉద్యోగాల పరంగా కానీ, ఉపాధి పరంగా కానీ, భవిష్యత్తులో అభివృద్ధి పరంగా కానీ మెరుగైన ఫలితాలు ఉంటాయి అధ్యక్ష. ఈ రెండింటి మనకున్న చాయిస్ అధ్యక్ష. లేదు, ఈ 8 కిలోమీటర్ల రేడియస్లోనే అమరావతిలోనే అభివృద్ధి చేయాలి అని చెప్పి మనం అనుకుంటే అది 100 కోట్లు అవసరం ఉన్న చోట బాబు గారు ఖర్చు పెట్టినట్టుగా మనమైనా ఎంత ఖర్చు పెట్టగలుగుతాం అధ్యక్ష? 5-6 వేల కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మనం పెట్టగలుగుతాం అధ్యక్ష. 5 సంవత్సరాల తర్వాత ఒక్కసారి మనమంతా కూడా ఇదే చట్టసభలో కూర్చొని రాష్ట్రంలో మన పిల్లల ఉద్యోగాల పరిస్థితి ఏమిటి, రాష్ట్రంలో మన రాజధాని పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం ఇదే చట్టసభలో 5 సంవత్సరాల తర్వాత కూర్చొని మనం డిస్కస్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి విజువలైజ్ చేసుకోమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒకవైపునేమో 100 కోట్ల రూపాయలు అవసరమైన చోట మన దగ్గర డబ్బులు లేక కేవలం 5-6 వేల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టే పరిస్థితి. ఈ 5-6 వేల కోట్ల రూపాయలు మాత్రమే పెడితే 100 కోట్లు అవసరం ఉన్న చోట కేవలం 5-6 వేల కోట్లు పెడితే అది సముద్రంలో ఒక నీటి బుట్టలా, నీటి బొట్టులా అది కనిపించిన కూడా కనిపించని పరిస్థితి. 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటున్నామంటే ఇలానే ఉంటాం. విశాఖపట్నం పరిస్థితి చూస్తే అక్కడేమో మనం పెట్టని పరిస్థితి, అక్కడ పెట్టడం కాబట్టి అక్కడ అభివృద్ధి జరగని పరిస్థితి. ఒకవైపునేమో మనకు శక్తి సరిపోదు, అక్కడ చేయక అక్కడ కోల్పోతాం. ఇక్కడ చేయాలంటే శక్తి సరిపోదు, అక్కడ చేయకపోతే మనకు అభివృద్ధి దొరకదు. కాదు, కూడదు, సెక్రటేరియట్ను కదల్చకూడదు, హైకోర్టును మార్చకూడదు అనుకుంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటిని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే చట్టసభలోకి వచ్చి ఇక్కడేమో చేయడానికి స్తోమత లేదు, డబ్బులు లేవు, అక్కడేమో చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు కాబట్టి మనం వెనకడుగు వేస్తా ఉన్నామని చెప్పి వెనకడుగు వేస్తే 5 సంవత్సరాల తర్వాత మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికి పోతున్నారు అని అంటే అవసరం మనకు చాలా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు కాసేపటి కిందట మాట్లాడుతూ అధ్యక్ష రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉండాలన్న వాదన కూడా చంద్రబాబు నాయుడు గారు కాసేపటి కిందట చాలా గట్టిగా వినిపించారు. ఈ వాదన అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకసారి డిస్ప్లే కూడా చేయండి అయ్యా. కాసేపటి కిందట మన సభ్యులు కూడా చాలామంది మాట్లాడారు అధ్యక్ష.
ఇదే టాపిక్ మీదనే మాట్లాడారు. ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ గ్రాఫిక్స్ కూడా నేను చూపించాల్సిన అవసరం ఉంది ప్రజలకు కూడా. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగా, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగా రాజధాని అన్నది మధ్యలోనే ఉండే పరిస్థితి అయితే ఒక్కసారి ఢిల్లీ ఎక్కడుందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను. కింద ఉన్న మనం ఎక్కడున్నామో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాం. విజయవాడ 1856 కిలోమీటర్లు, హైదరాబాద్ 1556 కిలోమీటర్లు, తిరుపతి 2000 కిలోమీటర్లు, బెంగళూరు 2177 కిలోమీటర్లు, చెన్నై 2200 కిలోమీటర్లు, త్రివేంద్రం 2900 కిలోమీటర్లు. ఇది పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఇదే లాజిక్కే గన కరెక్టే అయితే రాజధాని అన్నది ఎప్పుడూ కూడా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మధ్యలోనే ఉండే పరిస్థితి అయితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు ఇద్దరూ కూడా మోడీ గారికి లెటర్ రాసి, అయ్యా మోడీ గారు రాజధానిని మార్చండి, రాజధాని మధ్యలో ఉండాలి, ఇది థియరీ అని చెప్పి రాసి పంపించమని అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, అదే మాదిరిగానే ఒకసారి గమనించండి అని అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, రాజధాని అన్నది ఇన్ని దేశాలు ఇన్ని రాష్ట్రాలు కనిపిస్తూ ఉన్నాయి. చెన్నై చూడండి అధ్యక్ష, అక్కడ చెన్నై రాజధాని ఎక్కడుంది, చెన్నైలోని చివరి ప్రాంతం ఎక్కడుందో ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాం. బెంగళూరు ఒకసారి గమనించండి అధ్యక్ష, పక్కనే కర్ణాటక మ్యాప్లో చూస్తే బెంగళూరు ఎక్కడో కింద ఉంది. బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర బెంగళూరు ఎక్కడున్నాయి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ముంబై చూడండి అధ్యక్ష, ముంబై ఏ మూలన ఒక మూలన ఉంది, అటువైపు ఉన్న మూలన ఉన్న ఆ జిల్లాలకు సంబంధించి పరిస్థితి ఉంది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. చివరికి ఒరిస్సా కూడా గమనించుకోమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒరిస్సా భువనేశ్వర్, మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన బార్డర్ చూస్తే ఎక్కడుందో ఒక్కసారి చూసుకోమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. జైపూర్ కూడా ఎక్కడుందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇలా రాజధానులు అన్నది కూడా ఎవరు కూడా మధ్యలో ఉండాలి అని చెప్పి కొలతలు వేసుకొని లాటిట్యూడ్లు లాంగిట్యూడ్స్ను చూసుకొని ఎవడు మధ్యలో ఉండాలని చెప్పి ఎవడు ఆలోచన చేయడం అధ్యక్ష. రాజధాని అన్నది ఎక్కడ పెడితే తక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కడ పెడితే జనాభా అన్నది నెక్స్ట్ స్టేజ్లోకి పోవడానికి ఉపయోగపడుతుంది, ఎక్కడ పెడితే రాష్ట్ర రెవెన్యూస్ పెరుగుతాయి, ఎక్కడ పెడితే అభివృద్ధి అన్నది వేగంగా ముందుకు పోగలుగుతుంది అన్న ఆలోచనతో రాజధాని ఆ ప్రాంతంలో తీసుకొని పోయి ఎవరైనా పెడతారు అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ తీరీలు అర్థం కావు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ కూడా తాను కొనుక్కున్న భూములే గుర్తుకొస్తున్నాయి కాబట్టి ఇంకేమీ కనపడడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, అమరావతి అధ్యక్ష, ఈ అమరావతి విషయానికి వస్తే అమరావతి ప్రజలకు కానీ అమరావతి రైతులకు కానీ ఇక్కడ నేను భరోసా ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ అధ్యక్ష. ఎక్కడ కూడా రాజధానిని మేము మారుస్తున్నాము అని చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు వాస్తవం కానే కాదు అధ్యక్ష. రాజధాని అన్నది మేము మార్చడం లేదు. రాజధాని అన్నది ఎక్కడికి పోవడం లేదు అధ్యక్ష. ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం లేదు, మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తూ ఉన్నాం. ఇక్కడే లెజిస్లేటివ్ క్యాపిటల్ కూడా ఉంటుంది అధ్యక్ష, ఇక్కడే అసెంబ్లీ ఉంటుంది, ఇక్కడే చట్టాలు చేస్తాం, ఇక్కడే చట్ట సభలు కూడా జరుపుతాం, ఎక్కడికి పోదు అధ్యక్ష. కాకపోతే దీంతో పాటు మరో 2 క్యాపిటల్స్ యాడ్ చేస్తూ ఉన్నాం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద విశాఖపట్నం పెడతా ఉన్నాము, అక్కడ సెక్రటేరియటు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ఇటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాం. జ్యుడిషియల్ ఫంక్షన్స్ అన్ని కర్నూలులో, అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఒకరి దగ్గర నుంచి ఒకరికి అన్యాయం ఎక్కడ జరగడం లేదు అధ్యక్ష. న్యాయం ఇక్కడ చేస్తూ మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేసే కార్యక్రమం మాత్రమే చేస్తూ ఉన్నామని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అమరావతి రైతులకు అధ్యక్ష, మా హయాంలో ఎలాంటి అన్యాయము జరగదు అధ్యక్ష. రైతు పక్షపాతిగా చరిత్రలోనే ఏ ప్రభుత్వము చేయనంతగా రైతుకు అండగా నిలబడుతున్న ప్రభుత్వం అధ్యక్ష. 13 జిల్లాల్లోని ఏ రైతుకు అన్యాయం జరగనివ్వని అధ్యక్ష. అమరావతికి కూడా న్యాయమే చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అమరావతి ఒక రాజధానిగా ఉంటుంది, ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంటుంది అధ్యక్ష. చట్టాలు ఇక్కడే చేస్తాం, చట్టసభలు ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ రైతులకు యాన్యుటీగా అధ్యక్ష ఇస్తా ఉన్న 30,000 50,000 పరిహారాన్ని 10 సంవత్సరాల పాటు ఇంతకుముందు చట్టాల ప్రకారం ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఆ 10 సంవత్సరాలను 15 సంవత్సరాలకు పెంచుతూ యాన్యుటీ ఇస్తా ఉన్నాం అధ్యక్ష, ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ 29 గ్రామాల్లో అధ్యక్ష భూమి లేని పేదలకు అధ్యక్ష జీవన బృతి కింద ఇస్తా ఉన్న పెన్షన్ అధ్యక్ష 2,500 ఇస్తా ఉన్నారు అధ్యక్ష.
వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకుని అది కూడా 5000కు కూడా పెంచుతా ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. దీనివల్ల ఏకంగా 21,000 కుటుంబాలకు మంచి జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేదవాళ్ళు అధ్యక్ష ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన అసైన్డ్ భూములు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారికి హయాంలో ఈ భూములు బలవంతంగా తీసుకొని అసైన్డ్ భూములు తీసుకొని వాళ్లకు మిగిలిన పట్టా భూములు మిగిలిన రైతులకు ఇచ్చిన పట్టా రైతులు ఇచ్చిన మిగిలిన పట్టా భూములతో సమానంగా ఇవ్వకుండా వ్యత్యాసం చూపించి వాళ్లకు తక్కువ ఇంటి స్థలాలు తక్కువ స్థలాలు కేటాయించారు అధ్యక్ష. దాన్ని కూడా మారుస్తూ అధ్యక్ష ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అసైన్డ్ భూములు ఎవరైతే ఉన్నారో ఆ అసైన్డ్ భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పట్టా భూములతో సమానంగా వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు కమర్షియల్ స్థలాలు పూర్తిగా మ్యాచ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అమరావతిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం అధ్యక్ష. సహజ రీతిలోనే అమరావతి ఒక గొప్ప నగరంగా రూపుదిద్దుకునేలా చేయగలిగిందంతా చేస్తాం అధ్యక్ష. చంద్రబాబు మాదిరిగా మోసాలు చేయం, గ్రాఫిక్స్ చూపించము, అబద్ధాలతో భ్రమ కల్పించాము అధ్యక్ష. చేయాల్సిందంతా మాత్రం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. ఇక్కడే అసెంబ్లీ ఉంటుంది, చట్టసభలు ఇక్కడే జరుగుతాయి. అమరావతి అనేది న్యాచురల్ స్పీడ్లో డెఫినెట్గా ఒక గొప్ప నగరంగా తయారవుతుందని చెప్పి దానికి పూర్తి సహాయ సహకారాలు మా ప్రభుత్వం ఇస్తుందని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు బాగుండాలి అధ్యక్ష. అందరికీ మంచి చేయాలి అధ్యక్ష. ఇది నా విధానం అధ్యక్ష. ఎక్కడ కూడా నేను అధ్యక్ష కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఎప్పుడు వ్యత్యాసం నేను ఎప్పుడు చూపించే మనస్తత్వం కూడా నా లేదు, నాది కాదు అధ్యక్ష. అందుకే నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈరోజు నాకు సహచరులలో గొప్ప సహచరులు నా కోసం ఉన్నారు అని అంటే కొడాలి నాని ఒక్కడే ఉన్నాడు అధ్యక్ష. నిజంగా నాతో పాటు నా ప్రోగ్రామ్స్ అన్ని చూసేది ఎవరు అని అంటే తలసి రఘు అధ్యక్ష. వీళ్ళు ఎవరు అధ్యక్ష? ఇదే కమ్మారు కాదా అధ్యక్ష? మరి ఇదే కమ్మారు, ఇదే కాపులు, ఇదే బీసీలు, ఇదే ఎస్సీలు, ఇదే ఎస్టీలు, ఇదే మైనారిటీలు, ఇదే రెడ్లు అందరూ కలిపి ఓట్లు వేస్తేనే ఈరోజు నాకు 151 స్థానాలు వచ్చాయి అధ్యక్ష. ఎక్కడా కూడా వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం, వాళ్ళ ఓట్ బ్యాంక్ కాపాడుకునే దానికోసం వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ కులాన్ని, ఆ కమ్మారి కులాన్ని వాళ్ళు ఓన్ చేసుకునే దానికోసం జగన్ కమ్మారికి వ్యతిరేకము, జగన్ అక్కడి నుంచి విజయవాడను, జగన్ ఇక్కడ అమరావతిని అందుకనే తీసేస్తున్నాడు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, కాసేపటి కిందట నాని మాట్లాడుతూ కూడా అన్నాడు విశాఖపట్నం ఉన్న కమ్మారు లేరా అధ్యక్ష? నాని కాసేపటి కిందట మాట్లాడుతూ అన్నాడు విశాఖపట్నంలో మా ఎంపీనే కమ్మారు, విశాఖపట్నంలో గతంలో 4-5 సార్లు నుంచి ఎంపీలో గెలిచిన వాళ్ళు కమ్మారే. మరి అటువంటప్పుడు ఏ రకంగా వాళ్ళు ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. కేవలం వాళ్ళ ఓట్ బ్యాంకును కాపాడుకునే దానికోసం, కమ్మారులో అభద్రతా భావం క్రియేట్ చేసేందుకోసం, కేవలం దుష్ప్రచారం చేసేదానికోసం చంద్రబాబు నాయుడు గారు నీచమైన స్థాయిలోకి దిగజారుతున్నారు అధ్యక్ష. చివరికి చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందని అంతే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు బాకా మోగించే కొన్ని కొన్ని యెల్లో మీడియా పత్రికలు, టీవీలు అధ్యక్ష, వీళ్ళంతా ఎలా తయారయ్యంటారు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అయితే కమ్మారంతా మంచోళ్ళు, లేదంటే ఆ కమ్మారిని బహిష్కరిస్తారు అధ్యక్ష. వీళ్ళే ఆ స్థాయిలోకి దిగజారిపోయారు అధ్యక్ష. వీళ్ళంతా కేవలం రాజకీయాల కోసం కులాన్ని వాడుకునే నీచమైన స్థాయిలోకి ఆ పార్టీ దిగజారిపోయింది. ఆ పార్టీకి బాకా ఊదే ఆ పత్రికలు, ఆ టీవీ ఛానళ్ళు కూడా ఆ స్థాయికి దిగజారిపోయాయి అధ్యక్ష. అధ్యక్ష, నేను అందుకనే చెప్తా ఉన్నా అధ్యక్ష, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు బాగుండాలి, అందరికీ మంచి చేయాలి, ఇదే నా విధానం అధ్యక్ష. అధ్యక్ష, ఇంటింటికి అభివృద్ధి ఫలాలు అందాలి అధ్యక్ష. గ్రామ పరిపాలన నుంచి జిల్లాల్లో పరిపాలన వరకు అన్నింట సంస్కరణలు కొనసాగుతాయని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. గ్రామ సచివాలయాల నిర్మాణం నుంచి రాష్ట్ర సచివాలయాల నిర్మాణం వరకు భావితరాల భవిష్యత్, మన రాష్ట్ర భవిష్యత్, మన ప్రాంతాల భవిష్యత్ దృష్టిలో ఉంచుకునే మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో భాగంగానే, దీనికోసమే కాబట్టే వికేంద్రీకరణకు ఓటు వేస్తా ఉన్నామని చెప్పి కూడా ఇదే వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. విశాఖను
కార్య నిర్వాహక రాజధాని విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష అమరావతిని అధ్యక్ష శాసన నిర్మాణ రాజధానిగా అధ్యక్ష లెజిస్లేటివ్ క్యాపిటల్ గా కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష. కర్నూలుకు అధ్యక్ష అన్యాయం గురైన ప్రాంతం అధ్యక్ష శ్రీబాగ్ ఒప్పందం వాళ్ళెవరో అప్పుడు చేసుకున్న ఒప్పందం ఆ రోజు నుంచి పెద్ద మనుషులు చేసుకున్న ఒప్పందం ఈ రోజు వరకు న్యాయం జరగలేదు కానీ అధ్యక్ష ఈరోజు నా హయాంలో మేలు చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు సంతోషపడతా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద తెలియజేస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా చేయడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద తెలియజేస్తుంది. అధ్యక్ష వీటికి మద్దతు పలకాల్సిందిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క మనిషిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష న్యాయం చేస్తున్న ప్రభుత్వం మీద రాళ్ళు వేయాలి అని చెప్పి నిర్ణయం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారిని కూడా వాళ్ళ మనసులు మారాలి అని చెప్పి దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మరొక మారు చెప్తున్నాను అధ్యక్ష, ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం లేదు అని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష. మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నామని చెప్పి న్యాయం చేస్తున్నామని మాత్రమే నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటుంది, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ కూడా వస్తాయి అని మరొక్కసారి చెబుతూ అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం చేస్తూ అందరికీ మంచి చేసే ప్రయత్నానికి మీ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.